దెంద్రూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి గురువారం దెంద్రూరు రిటర్నింగ్ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణికి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు ఆలపాటి నాగకుమారి కైకలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోగులతో కలిసి నామినేషన్ను దాఖలు చేశారు. భారీగా కార్లు ఆటోలు ర్యాలీగా మండూరు గ్రామం నుండి బయలుదేరి దెంద్రూరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ను ఆలపాటి నరసింహమూర్తి దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనేత ఆలపాటి వెంకట చౌదరి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మా మిత్రపక్షాలైనటువంటి సిపిఐ సిపిఎం సోదరులతో సహా కలిసి దెందులూరు ఎంఆర్ఓ ఆఫీసులో మేము నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. మాకు ఎంతో బలము పెరిగింది. మేము విజయానికి అతి చేరువలో ఉన్నట్టుగా ప్రజానీకం మాకు స్వాగతం పలికిన విధానాన్ని, మాతో జనాలందరూ వచ్చిన విధానాన్ని చూసి మేము విజయానికి అతి చేరువలో ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి చాలా అవసరం అని చెప్పని ప్రజలందరూ కూడా భావించి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పానని, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ కాంగ్రెస్ పార్టీయే గెలవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. దేశ పరిస్థితులు ఏమాత్రం చిన్నంగా లేవు. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువతీ యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా చాలా అవసరం. ప్రత్యేక హోదాని గురించి అటు వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరో కూడా ప్రశ్నించలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మనకి ప్రత్యేక హోదా తీసుకురాగలదు. పోలవరం ప్రాజెక్టు కూడా మరలా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పూర్తయి. పోలవరం ప్రాజెక్టు వల్ల మనకు వచ్చేటటువంటి రైతులకు కలిగేటటువంటి లాభమే కాకోకుండా అక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి కరెంటు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఉచితంగా కరెంటు ఇవ్వగలిగేంత కరెంటు ఉత్పత్తి అవుతుంది కనుక పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే మనం చాలా ముందుకెళ్ళేటటువంటి అవకాశం. ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల హడావుడి. ఈరోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో నామినేషన్లు ప్రక్రియ మొదలైంది. అయితే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి దెందులూరు నుంచి ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈనాడు ఉన్న పరిస్థితులు మార్పు తేవాలని ఎంతోమంది గతంలో ఉన్నటువంటి నాయకులందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచినటువంటి నరసింహమూర్తి గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి హస్తం గుర్తు గెలిపించాలని కోరుతా ఉన్నాం, బలపరుస్తూ ఉన్నాం. వారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తాం. ఎందుకంటే దెందులూరు నియోజకవర్గం అంటేనే రైతాంగం. ఇవాళ రైతాంగ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలో ఆయిల్ పంప్ పంట చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నది. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వం కానీ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అంటే ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు ఆయిల్ ఫామ్ కంపెనీలు రైతులు దోచేస్తూ ఉంటే కనీసం ఇక్కడ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నికల్లో మేము 13వ తారీఖున ఇండియా వేదిక అభ్యర్థిని గెలిపించడం ద్వారా రైతు రక్షణ, కార్మిక రక్షణ కోసం అందరూ కూడా కృషి చేయాలి, ఆ రకంగా ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.